వెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి క్షేత్రానికి అనేక బస్సులు వెనువెంటనే మీకు లభ్యమవుతూ ఉంటాయి. అలాగే ఈ క్షేత్రానికి రైలు మార్గాలు అనేకము. శ్రీ వాసవీదేవి చిత్ర చారిత్రంబు పఠింపుడో మహాభక్తులారా, పరమ పావనమైన వాసవీ చరితంబు నిరతంబు జదువుడో నెలతలారా, బంధుమిత్రాది సంబంధులకీ కథలు దానంబు సేయుడో దాతలారా, ఇవ్వము అని తెలియచేస్తూ రాయబారం పంపారు. కామ మనస్కుడై వికల హృదయుడై ఉన్న రాజు, ఏది ఏమైనను కన్యక నా భార్య కావాలననేది నా కోరిక, నన్ను ఆపటం మీ వల్ల కాదు అంటూ వివరించాడు. రాజుగారి నుండి రాబోయే ఆపదకు జంకి 612 గోత్రాల వారు కన్యకను రాజుకిచ్చి పరిణయం చేసి ప్రాణాలు కాపాడుకుందామని పలికారు. భయకంపితులై ఉన్న వారందరికీ భాస్కరాచార్యుల వారు వాసవి కన్యక జన్మ వృత్తాంతం తెలిపి, కులధర్మాన్ని నిలబెట్టుటానికై వాసవితో పాటు మీరు అగ్ని ప్రవేశం చేయాలని కోరారు. వాసవిని అభిప్రాయం కోరగా, మూఢుడైన కామమోహితుడైన మహారాజు కోరికను మన్నించను, పెద్దలు అనుమతిస్తే అగ్నిప్రవేశం చేస్తానని పలుకుతూ అగ్నికి జంకుతున్న 612 గోత్రాల వారిని ఊరు విడిచి వెళ్లమని పలికింది వాసవి కన్యక. నాతో పాటు అగ్నిప్రవేశం చేస్తున్న ఈ 102 గోత్రాల వారు మోక్షం పొందుతారని కూడా పలికింది. దుఃఖభారంతో ఉన్న వారికి తన విశ్వరూపాన్ని దర్శింపచేసింది, ఎన్నో బోధనలు చేసింది. 7 రాత్రులు తన దివ్య దర్శనంతో పాటు ఉపదేశాలెన్నో బోధించింది. ఆ పైన 103 అగ్నిగుండాలు సిద్ధం చేయబడ్డాయి. కడసారిగా అందరూ నగరేశ్వర స్వామిని ప్రార్థించుకున్నారు. అగ్నిప్రవేశం చేయబోతూ వాసవి, ఎవ్వని మూలంగా ఈ 102 గోత్రాల వారు ఈ కన్యకతో పాటు అగ్నికి ఆజ్యం అవుతున్నారో ఆ మూల కారకుడు వార్త వినినంతనే తల పగిలి చనిపోవుగాక అని శపించింది. అంతేకాక ఈ 102 గోత్రాల వారు ఆర్యవైశ్యులై సిరి సంపదలతో తులతూగుతూ వర్ధిల్లుతూ చరితార్థులవుతారని దీవెనలు ఇచ్చింది. కన్నుల కన్నీరు నిండగా, ధర్మరక్షణార్థి అయి క్రీస్తు పూర్వం 2628 సంవత్సరం మాఘశుద్ధ విదియ నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అగ్నిగుండంలో దూకింది. ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకుని అగ్నిగుండం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించాడు. కన్యగా నిలిచి ధర్మ సంస్థాపనార్థం అగ్నిదీప్తియై వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి చరిత్ర పుణ్యప్రదమైనది.